కాంగ్రెస్ హయాంలో ముఖ్యంగా ఇంద్ర హయాంలో చూసేవాళ్ళం రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టడం అనేది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వాళ్ళని. అది మోడీ వచ్చిన తర్వాత దాదాపు 8 రాష్ట్రాలలో ప్రభుత్వాలు మారిపోయినాయి. గవర్నర్లని అడ్డం పెట్టుకున్నాం, ఇంకోటి చేసో ఏదో చేస్తూ ఉన్నారు. వాజ్పేయి లాంటి రాజనీతిజ్ఞుడికి వారసుడిగా వచ్చిన మోడీ ఇందిరాగాంధీని మించిపోయాడేమో ఈ విషయంలో అనిపిస్తోంది. ఇప్పుడు రాజకీయ సరళిలో ఇందిరాగాంధీ మోదీ ఒకటే అని చాలామంది అంటున్నారు. పూర్తి అధికార కేంద్రీకరణ కేబినెట్లో కూడా మిగతా వాళ్ళ పాత్ర కంటే అంత ప్రధానమంత్రే. ఇక ఆయన ఇష్టపడకపోతే, ఇందాక మీరు అన్నారు కేంద్ర మంత్రులందరూ కూడా స్వతంత్రంగా బాధ్యతగా చేసేవాళ్ళు ఆ రోజు టైంలో, ఇవాళ బొమ్మలే అయిపోయాయి అందరికి తెలుసు. ఇప్పుడు ఏ మంత్రి అయినా కూడా ఏ వేదిక మీద అయినా సరే 10 సార్లు ఆయన పేరు ప్రస్తావించకపోతే ఏమవుతుందని భయం ఉన్నమా మనకు తెలుసు. మనకి వాతావరణం కనిపిస్తుంది కదా మనకి, వాళ్ళు పైకి ఎన్ని చెప్తున్నా కూడా నాయకుడిని గౌరవించడం తప్పలేదు, నాయకుడి పట్ల విశ్వాసం ఉండటం తప్పలేదు. కానీ అంధభక్తి కానీ లేకపోతే ఒక హీరో వర్షిప్ కానీ సమాజానికి మంచిది కాదు, ఏ సమాజం కానీ మంచిది కాదు, అది ఖచ్చితంగా ఉన్నది. కాబట్టి సహజంగానే పార్టీ విస్తరణ కోసం అని చెప్పని విన్యాసరూపించడం ఉంటుంది. కానీ ఎప్పటికిప్పటికి తేడా ఏమొచ్చిందంటే ఇందిరాగాంధీ ఒక 100 సార్లు దాదాపుగా 90 సార్లు ఆవిడ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికని ప్రభుత్వం ఎన్టీ రామారావు గారితో సహా, దాదాపు అదే సమయంలో ఫరూక్ అబ్దుల్లాతో సహా ఒక 100 సార్లు ఇష్టం లేని ప్రభుత్వాలను ఊరికి గవర్నర్ సంతకంతో పడగొట్టింది. ఈవేళ బొమ్మాయి కేసు జడ్జిమెంట్ పుణ్యమా అని చెప్పని, 91 తర్వాత ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు చేసిన పోరాటం ఫలితమా అని చెప్పని రాష్ట్రాలు నిజంగా బలపడ్డాయి, నిజమైన ఫెడరల్ వ్యవస్థ వచ్చింది. కాబట్టి రాజ్యాంగ అధికారాన్ని ఉపయోగించి వీళ్ళు ప్రభుత్వాన్ని కోలుకొట్టట్లా ఎమ్మెల్యేలను లోబరుచుకొని చేస్తున్నారు, అది చట్టబద్ధంగా జరుగుతుంది, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అది. అది మన ప్రస్తుత రాజకీయంలో పనికొస్తుందా నిజమైన రాజకీయం కాదు. కాబట్టి దీనికి పరిష్కారం నేను ఈ విషయంలో కూడా నిన్న ప్రకటన చేశాను, రాష్ట్రాలలో ప్రత్యక్ష ఎన్నిక జరగాలి, డైరెక్ట్ ఎలక్షన్, నాయకుడు నాయకురాలలో ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకోవాలి, ఆ ప్రభుత్వానికి నిర్దిష్ట కాలపరిమితి ఉండాలి, 2 టర్మ్స్ 2 సార్లు 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎన్నికల్లో ఆ మనిషి పోటీ చేసే అవకాశం ఉండరాదు. ఈ మార్పులు రాష్ట్రాల్లో చాలా అవసరం, జాతీయ స్థాయిలో అక్కర్లేదు. ఎందుకంటే జాతీయ స్థాయిలో మనకి హిందీ ఇతర భాషలు ఉత్తరాది దక్షిణాది హిందూ ముస్లిమాన్ చాలా విభజనలు ఉన్నాయి. అలాంటి సమాజంలో ప్రజలందరూ ఎన్నుకుని ఒక మనిషిని పెట్టినట్టయితే ఉత్తరాది రాష్ట్రాలన్నీ 3-4 రాష్ట్రాలు కలిసి ఎన్నుకుని ఒక మనిషిని పెట్టేస్తే మిగతా వాళ్ళందరికీ అసలు మా మాట వినేవాళ్ళు లేడన్న భావం కలగచ్చు. కాబట్టి ఇబ్బందులు ఉన్నా కూడా ప్రస్తుతం ఉన్నట్టు వెస్ట్మినిస్టర్ పద్ధతి అంటాం ఇది, బ్రిటిష్ పద్ధతి. ఈ పద్ధతి రాష్ట్రాల్లో జాతీయ స్థాయిలో కొనసాగటం ఉత్తమం కొన్ని మార్పులు చేర్పులతో, కానీ రాష్ట్రాల్లో అసలు ఏ రకమైన ప్రయోజనం లేదు ఈ పద్ధతి వల్ల. ఏమవుతుంది, ఎన్టీ రామారావు గారు లాంటి వాడు అంత బ్రహ్మాండమైన మెజారిటీతో నెగ్గిన 83లో నెగ్గితే అప్పుడు దింపేశారు, 95 నెగితే ఏం జరిగిందో మనం చూసాం. ఆయన పేరుతో ఓట్లు తెచ్చుకుని ఆయనకు పూర్తిగా విశ్వాసాన్ని ప్రకటించి ప్రజలు ఆయన మొహం చూసి ఓటేస్తే ఆయనతో సంబంధం లేకుండా అర్ధరాత్రి కూర్చోబెట్టి మిమ్మల్ని దింపేసామని చెప్పన్నారు, ఆయన చేయలేకపోయినాడు. బతుకుంటే ఏదైనా జరుగుండేదో మేము విషయం, తర్వాత ఆయన పాపం కాలం కూడా తీరింది. అంటే ఈ దేశంలో ప్రజల తీర్పుకి ప్రభుత్వానికి సంబంధం లేకుండా పోయింది. సమర్థులైన ప్రజాదరణ ఉన్న బలమున్న నాయకుడు కూడా నిరంతరం ఎమ్మెల్యేని కాపాడుకోవటం కోసం విన్యాసాలు చేయాల్సి వస్తుంది. ఎమ్మెల్యే కావాల్సిన పని చేయకపోతే రేపొద్దున ఎప్పుడు అసమ్మతి కాలం ఒప్పుతాడో తెలియదు. కాబట్టి ఎమ్మెల్యే గారు పాప ఆయన పాయింట్ ఎమ్మెల్యే దుర్మార్గుడు అనుకోకూడదు, ఎమ్మెల్యే గారు దృష్ట్యా చూడండి, మీరు ఎన్నికల్లో పోటీగా 25-30 కోట్లు ఖర్చు పెట్టారు, మన బీద దేశంలో చిన్న డబ్బేం కాదు అది. మళ్ళీ రోజువారీ రాజకీయం నడపాలంటే మొన్న మధ్య ఒక ఎమ్మెల్యే గారు నాకు చెప్పాడు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన వివరాలన్నీ చెప్పాడు నాకు, రోజుకు 60-70 లక్షలు ఖర్చు అవుతుందంట. ఎమ్మెల్యే అయిన తర్వాత రాజకీయం నడపాలంటే నెలకు ఆయన అవినీతిపరుడు కాదు, ఏదో వ్యాపారం డబ్బు సంపాదించి ఆ డబ్బంతా కూడా రాజకీయంలో పెడుతున్నాడు, ఆ కుటుంబం తిడుతున్నారు ఎందుకు డబ్బంతా విరోధం చేస్తున్నావు అని చెప్పాను. కానీ కొంచెం గౌరవప్రదంగా చేద్దామని చెప్పిన దానికి 50-60 లక్షలు ఖర్చు అవుతుంది. మరి ఈ డబ్బంతా అందరూ అలా చేయలేరు కదా, చేయాలనుకున్నా కూడా అంత డబ్బు ఉండదు కదా, మరి వాళ్ళు ఏం చేస్తారు, ఏదో రకంగా మీకు ప్రభుత్వంలో పలుకుబడి ఉపయోగించి డబ్బులు సంపాదించుకోవాలి అన్ని రంగాలు. ఇదేం చెప్పాల్సిన మనకు తెలుగు ప్రజలకు ఈ మాట చెప్పాలా ఏం జరుగుతుందని చెప్పండి. చివరికి ఎమ్మెల్యే రాజ్యమైంది, ఎమ్మెల్యే రాజ్యమయ్యేసరికి ఏమైంది, ఆ రాజకీయ అవసరాలు ప్రజల్ని శాసిస్తున్నాయి కానీ ప్రజా ప్రయోజనాలు శాసించట్లా. ఒకవేళ పరిపాలనలో ప్రభుత్వం మంచి నిర్ణయాలు చేసినా అధికారులు మంచిగా ప్రవర్తించాలనుకున్నా కూడా ఎమ్మెల్యేని ఎదిరించి నిలబడడం ఒకరోజు కూడా సాధ్యం కాదు. కాబట్టి అధికారంలో రోజువారీగా జోక్యం చేసుకోవటం, పరిపాలనలో
నేర పరిశోధనలో జోక్యం చేసుకున్న పోలీస్ వ్యవహారాలు జోక్యం చేసుకోవటం, మరి పక్షపాతాన్ని చూపెట్టడం, ఇదంతా కూడా నిత్యకృత్యం అయిపోయింది. ఎమ్మెల్యే మంచివాడు చెడ్డాడు కదా, ఎమ్మెల్యే పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన సంగతి ఏంటి, అరే ప్రజల మద్దతు పొంది వచ్చానండి, నాకు అధికారం ఏం లేదు, నాకు చట్టబద్ధంగా లేదు, కనుగొరికే పెద్దలు కూర్చోబెట్టారు ఇక్కడ, మా మెజారిటీతో సీఎం అవుతాడు, సీఎం చేతి అన్ని అధికారాలు పెట్టారు కాబట్టి ఆయన్ని మేము వంచవచ్చు, కాకపోతే నాకు వ్యక్తిగతంగా ఏమి లేకపోయినా కూడా ఏమైనా పని కావాలంటే మరి ఈ వంచకపోతే పని కాదు, కాబట్టి ఇక్కడ రోబ్ చేయాలి, వీళ్ళందరినీ నా గజ్జాలు తీసుకోవాలి. అందుకనే ప్రతి బదిలీ కూడా ఎమ్మెల్యే చెప్తేనే జరుగుతుంది అక్కడ నియోజకవర్గంలో, లేకపోతే ఎమ్మెల్యే పాపం మంచి కొన్ని మంచి ఫలితాలు సాధించలేడు. పరిపాలన కుంటుపడుతోంది, అసమర్థత రాజ్యమేలుతోంది, అవినీతి పెరిగిపోతుంది, పక్షపాత ధోరణి పెరిగిపోతుంది. కాబట్టి ప్రత్యక్ష ఎన్నిక ఏందనుకోండి, ఇదే మనుషులు వస్తారు. కాబట్టి మనం ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్కరు తిట్టచ్చు, కానీ మౌలికమైన సమస్య ఈ దేశంలో రాష్ట్రాలలో ఈ ఎన్నికల వ్యవస్థ మనకు పనికిరాని వ్యవస్థ. తెల్లవాడు మనకి ఇచ్చాడు, పెద్దగా ఆలోచించుకుని దాన్ని కొనసాగించాము. వాడు వరుస పాలన ఉన్న దేశాల్లోనే చాలా రాష్ట్ర చాలా దేశాల్లో ఆ ఎన్నికల వ్యవస్థను పక్కన పెట్టేశారు. వాళ్ళు కూడా వాళ్ళకి రాష్ట్రాలు కాకపోయినా కూడా నార్దర్న్ ఐర్లాండ్, స్కాట్లాండ్, వేల్స్ ఇలాంటివి ఉన్నాయి, రాష్ట్రాలు లాంటివి, అక్కడ ఎన్నికలు ఈ పద్ధతిని జరగట్ల, పార్లమెంట్ పద్ధతిని జరగట్ల, లండన్ మేయర్ ఎన్నిక ప్రత్యక్షంగా జరుగుతోంది, ఆ దేశంలోనే వాడు దాన్ని పట్టించుకోవట్లా. ఇప్పుడు మనం పరిస్థితి చూస్తుంటే ఇప్పుడు తెలంగాణలో కావచ్చు, వెస్ట్ బెంగాల్లో కావచ్చు, చాలా చోట్ల ముఖ్యమంత్రులకున్న గవర్నర్లకు పట్టలేదు. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు అయితే అసలు గవర్నర్ అనేవాడే అవసరం లేదన్నట్టు అన్నారు. ఇప్పుడేమో చాలా వివాదాలు కేంద్ర బిందువులు అవుతున్నారు, అసలు ఇవి వ్యవస్థ ఉండొచ్చు అంటారా, దీనివల్ల ఏమన్నా ఉపయోగం? నా దృష్టిలో గవర్నర్ వ్యవస్థ కాలం చెల్లింది. తెల్లవాళ్ల కాలంలో ఆనాడు ఢిల్లీలోనో అంతకుముందు కలకత్తాలోనో ఉన్న గవర్నర్ జనరల్ రాష్ట్రాల గవర్నర్ నియమించేవాడు. ఆనాడు మెడ్రాస్ రాష్ట్రానికి మెడ్రాస్లో గవర్నర్ ఉండేవాడు. మన తెలంగాణనేమో నిజాం చేతుల్లో ఉండేది, కోస్తాంధ్ర రాయలసీమ అంతా మెడ్రాస్ రాష్ట్రంలో భాగంగా ఉండేది. అలాగే బెంగాల్ ప్రెసిడెన్సీ బెంగాల్ గవర్నర్ ఉండేవాడు, అలాగే బొంబాయి ప్రెసిడెన్సీ బొంబాయి గవర్నర్, ముఖ్యంగా ఈ ముగ్గురు ఉండేవాళ్ళు. తర్వాత ఇంకా వేరే రాష్ట్రాలు వచ్చినాయి. ఆ సాంప్రదాయాన్ని కొనసాగించారు. ఆనాడు రాజ్యాంగ సభలోనే దీని మీద చర్చ జరిగింది. మొదట సర్దార్ పటేల్ ఆయన అధ్యక్షంలో ఉన్న కమిటీ ప్రతిపాదించింది గవర్నర్ని ప్రత్యక్షంగా ప్రజలు ఎన్నుకోవాలని చెప్పిన రాష్ట్రంలో. అధికారం లేకుండా ఇంత ప్రత్యక్ష ఎన్నుకందుకని చెప్పని దాన్ని వద్దనుకున్నారు. ఇంకో ప్రతిపాదన గట్టిగా వచ్చింది రాష్ట్ర శాసనసభలు ఎన్నుకోవాలని చెప్పని. చివరికి వాళ్ళు రాజకీయ అవసరాలు ఆలోచించుంటారు, మన వాళ్ళని మనం పెట్టుకోవచ్చు కదా ఈ గొడవంత ఎందుకని చెప్పని చివరికి నామినేటెడ్ గవర్నర్లు పెట్టారు. నా దృష్టిలో ఒక ప్రజాస్వామ్య సమాజంలో ఈ నామినేటెడ్ గవర్నర్ వ్యవస్థ కాలం చెల్లింది. అందులో మన దేశంలో ఆ గవర్నర్ వ్యవస్థ రూపుదిద్దుకున్న తీరు, వాళ్ళ పక్షపాతం తీరు, ఇది ప్రజాస్వామ్యానికి పనికిరాదు. అంచేత ప్రత్యక్ష ఎన్నికే పెట్టేస్తే ఈ గొడవ ఉండదు. పోనీ ఆ తర్వాత చూద్దామని చెప్పి అనుకున్నట్టయితే మీరు రాష్ట్రంలోనే శాసనసభ మండలి అంటే మండలి, అలాగే స్థానిక ప్రభుత్వాలు ఇప్పుడు చట్టబద్ధంగా వచ్చినాయి కదా, అధికారం ఇవ్వకపోయినా కూడా స్థానిక ప్రభుత్వాలు, ఎట్లాగైతే రాష్ట్రపతిని మీరు పార్లమెంట్ ఉభయ సభలు రాష్ట్ర శాసనసభలు ఎన్నుకుంటున్నాయో, అలాగే రాష్ట్ర శాసనసభ శాసన మండలి రాష్ట్రంలో స్థానిక ప్రభుత్వాలు ఎన్నుకుని ఏర్పాటు చేయండి. వాళ్ళ గవర్నర్ ఉద్ధరించేది ఏం లేదు, గొప్పగా చేయాల్సిన పని ఏం లేదు, అలంకారప్రాయమైన 199 పళ్ళు, వాళ్ళు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించటం లేదు, వాళ్ళని ఏమి రాష్ట్ర ప్రభుత్వాలు వేరే పార్టీ పడితే గౌరవించటం లేదు, ఊరికే వాళ్ళకి ఆ పదవి ఇచ్చేసి అక్కడ కూర్చోబెట్టి రాజభవన్లో ఉచితంగా అకామిడేషను, ఉచితంగా విద్యుత్తు, ఉచితంగా నీళ్లు ఇవన్నీ ఏర్పాటు చేసి మనం ఏదో పాతకాలాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఆనాడే చెప్పాను గవర్నర్ వ్యవస్థ ఇది నిర్వీర్యమైన వ్యవస్థ అయింది, అంతేకాదు ప్రయోజనం లేదు సరిగదా, చాలా సందర్భాల్లో చెడు జరుగుతుంది. గవర్నర్ కనుక రాజ్యాంగాన్ని బేఖాతరు చేసి ప్రజాస్వామ్య సాంప్రదాయాలను ఉల్లంఘిస్తే ఎన్టీ రామారావు గారి విషయంలో జరిగిందో మనం చూసాం. మరి కాశ్మీర్లో ఆనాడు కనుక ఇందిరాగాంధీ ఆదేశం ప్రకారం గవర్నర్ ఫరూక్ అబ్దుల్లా తొలగించకపోయినట్టయితే అసలు ఈ అనర్థం వచ్చింది. దానికి మూలం 1984 అనుకుంటాను, 84 జిఎం షాని అక్కడి నుంచి ఆ తర్వాత ఏమైంది, 87లో రాజీవ్ గాంధీ వచ్చిన తర్వాత 85-86లో వచ్చిన తర్వాత అనవసరంగా ఆయన కాంగ్రెస్తో పొత్తుకు దుర్చుకున్నాడు, ఈ గొడవలు ఎందుకంటే పొత్తుకు దుర్చుకున్నాడు. రెండు ప్రధాన పార్టీలు పొత్తుకు దుర్చుకుంటే ప్రతిపక్షం లేకుండా ఉంటే ఏమవుతుంది, రాజకీయ శూన్యం వచ్చింది, దానిలో ఈ వర్గాలు చొరబడ్డాయి, వాళ్ళని కూడా ఓడించాలని రిగ్గింగ్ చేశారు. అక్కడి నుంచి క్రమక్రమంగా ప్రజల నుంచి ఈ టెర్రరిజం అయితే ఆయన వచ్చినాయి. కాశ్మీర్లో ఈ ఆధునిక టెర్రరిజానికి బీజలు పడినటువంటి మౌలికమైనది ఆర్టికల్ 356 దుర్వినియోగం. అంచేత ఈ దేశంలో అసలు ఈ గవర్నర్ వ్యవస్థను, ఈ రకమైన వ్యవస్థను తీసిపారేయాలి. ప్రత్యక్ష ఎన్నిక మేలు, ప్రజలు ఎన్నుకుంటారు,
ఆ ప్రజలు అనుకున్న వాళ్ళే అక్కడ ఉంటారు, గొడవ లేదు, ఉన్నంతకాలం ఉంటారు. లేదు అంటే అది వచ్చేదాకా ఈ లోపల రాష్ట్ర శాసనసభను అనుకున్న ఏర్పాటు చేయండి, అక్కడ కూర్చుంటారు. తర్వాత సార్, 94 ఎన్నికల్లో రామారావు గారు గెలిచాక మీరు రామారావు గారికి సెక్రటరీగా కూడా పనిచేశారు. ఇద్దరిని దగ్గర నుంచి చూశారు మీరు, చంద్రబాబు నాయుడు గారిని, ఎన్టీ రామారావు గారిని. వాళ్ళ తోటి మీ జ్ఞాపకాలు కానీ లేదంటే వాళ్ళ పనితీరు, రామారావు గారి ఇది ఎలా ఉండేది? రామారావు గారు ఏంటంటే జీవితం అంతా కూడా బహుశా అంత కర్మజీవిని మనం చూడం. ఆయనకి అధికారం ఉన్నా లేకున్నా, డబ్బున్నా లేకపోయినా, రాత్రింబవళ్ళు పని ఒక క్రమశిక్షణతో పనిచేయడం, పొద్దున్నే 2:30 to 8 వేస్తారని చెప్పేవాడు. మరి ఒక 2 గంటలసేపు ఆయన కార్యక్రమాలు ఉంటాయి ఆయనకి, వ్యాయామం కానీ మిగతావి కానీ. 4:30 రేపు కూర్చునేవాడు ఆయన. మీరు కూడా 4:30 రెడీ అయ్యేవాళ్ళు? మొదట్లో 2 రోజులు 7 గంటలకి వస్తానని అంటే అలాగే అన్నారు. 2 రోజులు అలాగే 7 గంటలకు వెళ్ళాను. ఈ 2 రోజుల్లో 3 రోజులు నాకు ఏమైందంటే, ఇంటి రామారావు గారు పొద్దున్నే లేవగానే క్లీన్ స్లేట్ అయింది ఆయన మనసంతా కూడా. మొట్టమొదటి ఎవరు కూర్చుని ఆయనతో ఆ బుర్రలో ఏం ప్రవేశపెడతారో అది ఆ రోజు ఖరారు అయిపోయే ప్రమాదం ఉన్నది. అంటే నమ్మకం అంటే ఇప్పుడు అవతల మనిషి మంచోడు అనుకున్నట్టయితే ఒక ఇంపల్సివ్, లోతైనటువంటి పరిశీలన, సాధ్యాసాధ్య పరిశీలన కాకుండా మంచి మనసు ఉన్నది, ప్రజలకేం జరగాలని ఆవేశం ఉన్నది, దాంతో ఇది బాగుందనిపిస్తే చప్పున కమిట్ అయిపోవటం. దానిలో పొరపాట్లో లేకపోతే ఇబ్బందులు ఉన్నట్టయితే ఇక నేను కూర్చుని మిగతా రోజంతా కూడా దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయటం, ఇది ఒకటి జరిగింది. జరగానే నాకు అనిపించింది ఎందుకు ఈ గొడవ అంతాను, నేనే ముందు వచ్చి కూర్చుంటే అసలు బీజం పడేటప్పుడే జాగ్రత్త పడచ్చు కదా అని చెప్పాను. మనకు చెప్తారు కదా మరి వ్యాధి నివారణ, వ్యాధి చికిత్స కంటే మంచిది అని చెప్పని. 2వది 3వ రోజు 4వ రోజును నేను సాయంత్రం సెలవు తీసుకుంటూ రేపు మార్నింగ్ వస్తానని 7 గంటలకు వస్తానని అంటే, జయప్రకాష్ గారు మీరు వచ్చేసరికి సగం రోజు అయిపోయింది దాకా అన్నాడు. ఈ 2 కారణాలుగా వెంటనే నాడు నుంచి ఇక నేను ఆయనతో ముందు కూర్చునేవాడిని. టైంకి ఆయన రెడీగా అయిన టైం నేను కూడా రెడీ అయిపోయేవాడిని. నేను అక్కడ ఉన్నంతకాలం మా శ్రీమతిని మా అబ్బాయిని దాదాపు చూడలా. నేను వెళ్ళేసరికి రాత్రి వెళ్ళేసరికి నిద్రపోతుండేవాళ్ళు. రాత్రి 11:00 ఇంటికి చేరేవాడిని నేను. ఎన్టీఆర్ కొంచెం ఆయన విశ్రమం తీసుకున్నా, మరి మాకు పని ఉండేది కదా, మా పని ఆఫీస్లో పని ఉండేది కదా. అది చూసుకుని 11:00 వెళ్ళేవాడిని నేను. అప్పటికి వాళ్ళు నిద్రపోయేవాళ్ళు. నేనేదో టేబుల్ మీద భోజనం పెట్టిండేవాళ్ళు, ఏదో కాస్త లైట్కి తినేసి పడుకునేవాడిని. మళ్ళీ నేను 4 లేచి దారి వెళ్ళిపోయేవాడిని. అప్పటికి వాళ్ళు లేచి ఉండేవాడు కాదు, అక్కడ వెళ్ళిపోయి అక్కడ ఉండేదన్నమాట. కాబట్టి పని ఆయనంత పని మీద పట్టుదల. అధికారం పోయిన తర్వాత కూడా మేము సెలవు తీసుకుందామని అధికారులు అంతా వెళితే ఆయన దగ్గరికి, ఆ రోజు ఆయన కొంచెం విశ్రాంతి తీసుకుంటుంటారేమో పొద్దున్న, మేము మామూలుగా టైంకి వెళ్ళిపోయాం, పొద్దున్న 5 వెళ్ళిపోయాం చూద్దామని చెప్పని. అప్పటికి ఆయన కూర్చున్నారు ఆఫీస్లో. ఆయన ఒక 1 గంటకు 1 గంటకు వస్తారు కిందకి దిగి, కొంచెం దిగులు ఉంటుంది, మనసులో బాధ ఉంటుంది, తర్వాత పెద్ద ఆయన చేయాల్సిన పని కూడా ఏం లేదు, ఏం లేదు, శుభ్రంగా కూర్చున్నాడు. అంటే 2వది ఆయనలో స్థితప్రజ్ఞత్వం. ఆయన అధికారం ఉంటే నేను గొప్పవాడిని, లేకపోతే తక్కువ అని ఎప్పుడు అనుకోవాలి. అధికారం ఉన్నా లేకపోతే నేను ఇప్పుడు 1000. ఎందుకంటే ఆయన సొంతంగా జీవితంలో గొప్ప విజయాలు సాధించిన మనిషి, రారాజులా బతికిన మనిషి. కాబట్టి ఈ పదవి వల్ల ఆయనకే పెద్ద ఉన్నది తెచ్చేది ఏం లేదు. ఒక లక్ష్యాలు కొన్ని జరగాలి అని చెప్పి ఆ తత్వమే తప్ప అధికారం పెద్ద లెక్కలేదు అసలు. 3వది ప్రజలంటే అపారమైనటువంటి మమకారం, నిజమైన మమకారం. ఓటర్లుగా ఆయన ఎప్పుడు భావించారు? అదే అదే, ఓట్ బ్యాంక్ లాగా కాకుండా మామూలుగానే వాళ్ళ బతుకులు బాగా చేయాలి, ప్రజల జీవితాలు బాగుంది. ఎందుకంటే ఆ బీదల కడగండ్లు ఆయనకు తెలుసు. ఆయన కష్టం నుంచి వచ్చాడు. మొదట మధ్యతరగతి రైతు కుటుంబం అయినా కూడా 1929 డిప్రెషన్లో మరి ఆస్తులన్నీ పోగొట్టుకుని పాపం ఆయన విజయవాడ ఆ రోజు చాలామంది రైతుల్లాగా కొద్దిపాటి అప్పుతో ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చి మరి కష్టపడి ఆ రోజుల్లో ఏదో పాలు అమ్ముకోవటం అలా చేసి కష్టపడి చదువుకున్న మనిషి. ఆ కష్టం ఏంటో ఆయనకు తెలుసు. కాబట్టి నిజంగా ప్రజల పట్ల ఆయన ప్రభుత్వ డబ్బేమో ఒక్క రూపాయి ఖర్చు అయినా ఒప్పుకునేవాడు కాదు. అనవసరం ఖర్చు అయితే తన అవసరాల కోసం కానీ తన సుఖాల కోసం కానీ ఏం అక్కర్లా. కారు కావాలంటే కారు టుక్టుక్కుమట్టంది నడవట్లేదని చెప్పి కొత్త కారు తీసుకుని 2 లక్షల రూపాయలు కారు తీసుకుని డబ్బులు వేస్ట్ అండి, ఉన్న కారు రిపేర్ చేద్దామన్నారు ఆయన. ఆయన వాడే కారు, ముఖ్యమంత్రి వాడే కారు. ప్రజల కోసం 1000 కోట్లు ఇచ్చేద్దాం, 2000 కోట్లు ఇచ్చేద్దాం ప్రజలు మనకు వస్తానుకుంటే, ఆ రకమైనటువంటి ఆర్ద్రత. 4వది నిజాయితీ అంటే ఆయనకున్నంత మమకారం. నిజాయితీ పరుడిని పూజిస్తాడు ఆయన, నెత్తిన పెట్టుకుంటాడు. ఆయన మనిషిలో నిజాయితీ ఉంది, విద్వత్తు ఉన్నది, పరిజ్ఞానం ఉన్నది, మంచి మనసు ఉన్నది అనుకుంటే ఇక వాళ్ళ పట్ల ఆయనకున్నటువంటి గౌరవం మీరు అలాంటి సందర్భాల్లో కొంచెం వాళ్ళు
ఆయనతో మాట్లాడుతున్నామో ఆయనకు బోడంత అధికారం అన్నది మనం ఆచితూచి వ్యవహరించాలి. బోడంత ఆలోచించి ఒక మాట చెప్పాలని చెప్పిన లేకపోతే కొంతమంది యథాలాపంగా మాట్లాడతారు. ఇంట్లో డ్రాయింగ్లోనే మాట్లాడినట్టుగా ఏదో ఉంటుంది, ఒక ఆలోచన వస్తుంది, పెద్దగా లోతు ఉండదు, మాట్లాడేస్తారు, సమస్య అక్కడ వస్తుంది. అలా చెప్పగానే ఆయన ఇది బాగుంది అనుకుని టకా వెళ్ళిపోవచ్చును. ఇప్పుడు ఒక ప్రధానమంత్రితో ముఖ్యమంత్రితో మీరు చర్చిస్తున్నప్పుడు ఆషామాషిగా మీ నుంచి మాటలు రాకూడదు. అందులో విధానాలను గురించి మీరు చాలా లోతుగా అధ్యయనం చేసి నూటికి నూరు పాళ్ళు మంచే చెడు లేదని నమ్మకం కుదిరాక తప్ప వాళ్ళ దగ్గర పెద్ద విప్పకూడదు. కానీ ఆ ఇంగిత జ్ఞానం చాలామందికి ఉండదు, అంతటి క్రమశిక్షణ ఉండదు, వాళ్ళు కూడా దురుద్దేశం ఉండదు. కాబట్టి ఏదో మామూలుగా మాట్లాడే ఇలా ఇలాగా సార్ అలా చేసేద్దాం అని చెప్పేది అన్నారనుకోండి, వెంటనే ఆవేశం ఉంటుందని అంగీకరిస్తే గొడవైపోతుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఆవేశం వల్ల లోతుగా పరిశీలన లేకుండా ఇబ్బందులు కూడా ఆయనలో ఉన్నాయి. ఎందుకంటే అదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆవేశం వల్ల జరగాలని చెప్పని. ఉదాహరణకి ఈ ఆయన ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రతి ప్రభుత్వం కూడా ఖజానా ఖాళీ, మనకు తెలుసు కదా ఏం జరుగుతుంది దేశంలో. అందులో ఆయన వచ్చినప్పుడు ఏం చేశారు, వెంటనే మళ్ళీ 2 రూపాయలు బియ్యం పెట్టారు, అంతకుముందు 5 రూపాయలు అంత చేస్తుందని మళ్ళీ తగ్గించారు. ప్రొహిబిషన్ పెట్టారు ఒక్కసారిగా, ఆ రోజుల్లో చాలా పెద్ద ఆదాయం ఒక్కసారి పోతున్నది. ప్రొహిబిషన్ 50 రూపాయలు హార్స్ పవర్ పెట్టారు మళ్ళీ, అంతకుముందు ఏదో అప్పుడప్పుడు మీద మార్చి ప్రయత్నం చేస్తుంటుంది అనేసి. మళ్ళీ భారం పెరిగింది, డబ్బులు లేవు, ఆర్థిక సంకటంలో ఉన్నాం రాష్ట్రం. అప్పుడు ఆయనకి అదే సమయంలో పక్కన ప్రజలకు న్యాయం జరగాలని కోరుకున్నా కూడా రాష్ట్ర ఆర్థిక క్రమశిక్షణ పట్ల ఎంత ఆసక్తి ఉందో మీకు అర్థం మీరు చెప్పలేరు. ఎందుకంటే ఆయన జీవితం అంతా పొదుపుతనం పాటించిన మనిషి, డబ్బులు వృధా చేయకుండా జాగ్రత్త కాపాడుకోవటం రేపటి గురించి ఆలోచించిన మనిషి, ప్రభుత్వంలో కూడా అదే. ప్రతిరోజు పొద్దున్నే నేను కూర్చోగానే చెప్పేసి గారు, రాష్ట్రం ఆర్థికంగా నాశనం అయిపోతుంది, చాలా నాతో నిద్రపట్టలేదు, ఆందోళనగా ఉంది, ఏమిటంగా మంచి హుంకరించేవాడు. ఆయన కూర్చోబెట్టేవండి, బిడ్డ పుట్టాలన్నా కూడా 240 రోజుల పాటు గర్భం మోయాలి, ఒక్కసారి బలవంతంగా లాగలేము, ఒక గడ్డు పరిస్తున్నవాడు వాస్తవమేను. ఇవి దానికి మీరు ఈ నిర్ణయాలు తీసుకున్నారు ప్రభుత్వం 1, 2, 3, 4, 5 ఇవి సరిగ్గా కనుక అమలు చేసినట్టయితే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి, కానీ కొంచెం ఊపిక కావాలి, ఒక్కరోజు కాదు అని చెప్పంటే ఫస్ట్ క్లాస్, దీనిలో సగం జరినా కూడా బాగుంటుంది అనేవారు. అమ్మాయిని ఊపిరి పీల్చుకురావడం, మళ్ళీ మర్నాడు పొద్దున 5 గంటలకు వెళ్ళగానే మళ్ళీ విపక్ష గారు ఆర్థిక పరిస్థితి చాలా సంకటంగా ఉంది, నాకు చాలా ఆందోళనగా ఉంది, ఏమిటంటే మళ్ళీ కూర్చోవలసి వచ్చేది, అంటే ఆవేదన ఆయనకి. పోతే పోయింది ఖజానా గురించి ఆలోచిస్తాం. చాలామంది నాయకులు ప్రభుత్వం మన కోసం ఉంది కానీ మనం దేశం కోసం ఉన్నామన్న భావన లేదు, ఆ జవాబుదారి ఉండదు కదా. కానీ ఎన్టీ రామారావు గారు లాంటి వారు నాయకులు అలాంటి వారు ఉన్నారు ఇంకా ఈ దేశంలో. ఆ నాయకులు ఈ ఆర్థిక పరిస్థితి బాగు చేయడం దేశం కోసం మనం ఉన్నాం, మన కోసం దేశం కాదని చాలా స్పష్టమైన అవగాహన విషయం. తర్వాత చాలామందికి తెలియంది ఆయన ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు, తెలుగు సంస్కృతికి భాషకి ఆయన తర్కణం అయినా కూడా జాతీయ భావాలు చాలా బలంగా ఉన్న మనిషి. ఒక కర్ణాటక కానీ, ఒక తమిళనాడు కానీ, ఒక మహారాష్ట్ర కానీ, అది వేరే రాష్ట్రాలు కావచ్చు, వేరే భాషలు కావచ్చు, కానీ మనంతా ఒక భాగం, ఈ జీవన స్వంతుల భాగం, వాళ్ళ ప్రయోజనాలు మన ప్రయోజనాలు సమన్వయం చేయాలన్న అవగాహన ఆయనకు 100కి 100 పడినది. ఎన్నో సందర్భాల్లో మీకు తమిళనాడులో తెలుగుగా మరి చెన్నై కోసం కదా ప్రారంభించింది, దాన్ని సరే అవకాశం వచ్చింది మన రాయలసీమ కన్నడ కోసం కూడా ఉపయోగించుకున్నాం, కానీ ప్రారంభం ఎట్లా వచ్చింది, అది చెన్నై మన సంబంధం ఉంది మన రాష్ట్రం కాదు కదా అనుకోలే ఆయన. అందరిని ఒప్పించి 3 రాష్ట్రాల ముఖ్యమంత్రిని ఒప్పించి ఆయన దానికి చేశారు. అట్లాగే తుంగభద్ర నీళ్ల విషయంలో అప్పుడప్పుడు గొడవలు జరుగుతుంటాయి, ఇప్పుడు కూడా జరుగుతుంది కర్ణాటకే మనకి మధ్య, మన రాయలసీమ ప్రాంతంలో కేసీ కెనాల్ వగేరా ఉన్నాయి. ఆయన రాజకీయంగా నాయకులు ఏం చేస్తారు, ప్రజలను ఆకట్టుకోవాలని చెప్పి ఇతర రాష్ట్రం గురించి అవాకులు చూపించుకుంటారు, ఒక్క చుక్క రాకుండా చేస్తారు. మాట్లాడారు దేవగౌడ గారు ఇక్కడ తెలుగుదేశం తమ్ముళ్ళందరూ అన్నగారి దగ్గరికి వచ్చి, మేమంతా అన్నగారు మీరు అనుమతి ఇవ్వండి 100 కొద్ది లారీల్లో పెడతాం ఆ రాష్ట్రానికి గందరగోళం చేస్తాయో చెప్పారు. ఆయన నిర్మోహనం ఏం మాట్లాడుతున్నారా, మీరు బుద్ధి లేకపోతే అంతా ఒక దేశం కదా, కన్నడ వాళ్ళంతా మన మనుషులు కదా, మనం వేరు వాళ్ళు వేరునా, సమస్య వస్తే మనం వాళ్ళు కూర్చొని పరిష్కారం చేసుకోవాలి, కష్టం వస్తే ఇద్దరు పంచుకోవాలి, అంతేగాని ఇదేంటి దేవగడ అట్లా. దేవగడ అనొచ్చాయా, దేవగడ అనొచ్చు, తొందరపాటు మనుషులు అనొచ్చు, ఎవరు నేనే మద్దతు ఇచ్చాను ఎన్నికల్లో పోటీకి, అతనికి ఎన్నికల్లో ప్రచారం చేశాను, ఆ తర్వాత ముఖ్యమంత్రి కావడానికి కూడా నేను అక్కడ కూర్చోబెట్టి అతను జయించాను, దేవగడ అనొచ్చు, కానీ నేనంటే ఇప్పుడు లక్షల మంది ఉద్రేకం తెచ్చుకుంటే ఏమవుతుంది, ఈ దేశం ఏమవుతుంది, ఈ రాష్ట్రం ఏమవుతుంది అని అంత స్పష్టత ఉంది ఆయనకి. రామారావు గారు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఒకవైపు చంద్రబాబు నాయుడు గారి వర్గం, రెండో వైపు దగ్గుబాటు వర్గం, ఈ అల్లులకు ప్రయారిటీ ఉండేదని చెప్పి అంటారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు వీళ్ళు డామినేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయటం. నాకు రాజకీయ పార్టీలో ఏం జరుగుతుందో నాకు తెలియదు, నేను పట్టించుకున్నాను కదా, నేను కొంచెం ప్రభుత్వంలో ఆ పాత్ర చాలా, ఎందుకంటే ఎన్టీ రామారావు గారు నేను ఆ మాట నిశ్చయంగా చెప్పగలను, చిన్న చిన్న నిర్ణయాల్లో మంత్రులు చేసే నిర్ణయాల్లో ఒక మంత్రి ఒక గ్రూప్ ఇంకో మంత్రి ఇంకో గ్రూప్ వాళ్ళ గొడవలు వాళ్ళకుంటాయి కదా, పార్టీలు గొడవలు ఉంటాయి కదా గ్రూపులు,
ఆ రకంగా ఉండేదేమో. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో మాత్రం ప్రభుత్వ నిర్ణయాలు ఎక్కడ ఏ జోక్యం లేదు. ఖచ్చితంగా మంత్రులకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ మంత్రి, ఆయన రెవెన్యూ మంత్రి, ఆర్థిక మంత్రి, కాబట్టి ఆ పాత్ర ఆయనకుండే. ఆయన రాగానే వెంటనే ఒక క్షణంలో పిలిచారు, ఏ మంత్రిని పిలిచేవారు, చంద్రబాబు నాయుడు గారు వెంటనే పిలిచేవారు, బాబు ఏమంటారని చెప్పినవారు, ఈయన చెప్పాల్సిన చెప్పేవారు. అంతే తప్ప ముఖ్యమంత్రి గారికి చేసే పనుల్లో జోక్యం అన్నది, ప్రభుత్వ నిర్ణయాల్లో జోక్యం అన్నది అన్నది పూర్తిగా వాస్తవం. లక్ష్మీ పార్వతి గారు డిటో ఇప్పుడు అంటే యాక్చువల్గా కూడా ఆ రోజు ఆ తిరుగుబాటు జరిగిన లక్ష్మీ పార్వతి పాత్ర, ఆమె ఎక్కువ ఇంటర్ఫీర్ అవుతున్నారు అందుకు వ్యతిరేకంగా. ప్రధాన నిర్ణయాలు ఎన్టీ రామారావు గారు, నేను, సందర్భాన్ని బట్టి ప్రధాన కార్యదర్శి, సిఎస్ రావు గారు ఇంకొక సీనియర్ అధికారి ముఖ్యమంత్రి కార్యాలయంలో మా దగ్గరకు వచ్చిన చర్చ నిర్ణయాలు చేసేవారు. అది మామూలుది అయితే వెంటనే నిర్ణయం చేసేవారు. కొంచెం కీలకమైంది అనేది కొంచెం సందిగ్ధత ఉంటుంది, ఒకటి ఒక 10 రోజులు పట్టేది. ఒకసారి మాట్లాడి చర్చించేవాడిని, ఆయన చెప్పేవాడిని, ఆయన అలా మౌనంగా వినేవారు, నిర్ణయం చెప్పేవారు కాదు. మళ్ళీ ఇంకో 10 రోజుల తర్వాత మళ్ళీ ఇంకోసారి మాట్లాడేవాడు. ఫైనల్గా ఒక రోజున ఇక తప్పదనుకున్నప్పుడు, అంటే సమయం మించిపోతుంది కదా, అప్పుడు విషయం తెలియజేసేవాడు. ఎప్పుడు కూడా మాతో కూర్చొని చర్చించి సాధ్యాసాధ్యాలు ప్రజల మంచి ఆలోచించడం తప్ప ఒక్క కీలకమైన విషయంలో కూడా ఇంకొకళ్ళ మాట విన్నారనడానికి ఆధారాలు, ఎందుకంటే వాళ్ళు ఉండేవారు కాదు అసలు అక్కడ. నేను చాలా స్పష్టంగా ఆయన దగ్గరికి చేరిన మొట్టమొదటి రోజునే, ఇంకెవరన్నా ఉంటే ఇది అధికారిక విషయమో, దీన్ని అధికారులు తప్ప, అధికారంలో ఉన్నవాళ్ళు తప్ప, మంత్రులు ఉండొచ్చు, మంత్రికి సంబంధించింది అయితే అధికారులు ఉండొచ్చు, అధికారికి సంబంధించింది అయితే, అంతే తప్ప కుటుంబ సభ్యులు మిగతా వాళ్ళకి స్థానం లేదని స్పష్టంగా చెప్పడం జరిగింది, ఆచరించడం జరిగింది. రాజకీయ పార్టీలు ఏం జరిగిందో అంతర్గతంగా నాకు తెలియదు, నేను పట్టించుకోలేదు, ఏనాడు కూడా నేను పట్టించుకోలేదు. అంటే ప్రభుత్వానికి ముప్పు వస్తుంది అనేది కూడా పసికట్టలేకపోయారా ముందే? ఖచ్చితంగా పసికట్ట, ఇది జరుగుతా నా వరకు నేను పసికట్టలేకపోయాను. ఎందుకంటే నేను చాలా ఈ రాజకీయానికి పనికిరాని వాడిని, మామూలుగా రాజకీయం ఎట్లా జరుగుతుందో ఈ గొడవలు నాకు ఏమాత్రం తెలియదు, నేను స్పష్టంగా చెప్తున్నాను. కాబట్టి నేను ఏమాత్రం పసికట్ల, ఏదో మల్లాగుల్లాలు పడుతున్నారంటే అంతర్గతంగా పార్టీ లోపల పై చేయి ఎవరికైనా పట్టుకోసం గొడవ చేస్తున్నారు రెండు వర్గాలు అని చెప్పాను తప్పితే, అది ప్రభుత్వానికే ఎసరు పెడతారని చెప్పన్నది అసలు నాకు ఏమాత్రం ఏమాత్రం అనుకోలేదు. అది నా వైఫల్యం, దానిలో నాకు నేను నిర్మోహటంగా చెప్తాను, అది నా వైఫల్యం. అంటే అది జరిగిన తర్వాత దాన్ని ఎదుర్కోవడానికి కానీ ఎట్లా చేయాలి ఏంటి అనేది రామారావు గారితో మీరు మాట్లాడటం కానీ అలాంటివి జరిగినాయి, ఎలా ఓవర్కమ్ అవుదాం? రాజకీయమైన విషయం అది. కాబట్టి కొన్ని సందర్భాన్ని బట్టి, ఒక సందర్భంలో ఒక పరిమితి దాటి ఒక ఆప్తుడిగా కొన్ని సలహాలు ఆయనకి ఇచ్చి ఉండొచ్చు, ఆయన ఆచరించవచ్చు ఆచరించి ఉండొచ్చు, ఇవి మాట్లాడడం అనవసరం ప్రస్తుతం. కానీ మౌలికంగా ఏమిటంటే, మళ్ళీ మేమందరం కూడా ఆనాడు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నవాళ్ళం, నిఖార్స్ అయిన వాళ్ళు ఉన్నారు, నేను గర్వంగా చెప్పగలను. అవును, సమర్థులైన అధికారులను పెట్టుకున్నారు, అక్కడ కూడా అవినీతి పొరపాటును కూడా లేదు, అందరూ సమర్థులు, అన్ని రకాల నేపథ్యాల నుంచి వచ్చిన వాళ్ళు. నేను ఆ మాట నేను పూర్తిగా బాధ్యత తీసుకుంటున్నాను. సిఎస్ రావు గారు నాకు సీనియర్ అధికారి, ఇప్పుడు లేరు, మరణించారు, ఆయన మచ్చలైనటువంటి వ్యక్తి. మరి ఇతర అధికారులు కూడా చాలా సమర్థులైన వాళ్ళు, ఏరి కోరి తీసుకొచ్చాం. ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు కానీ ఇంకొకళ్ళు కానీ ఒత్తిడి లేదు. అక్కడ అసలు సమస్య అదే వచ్చింది, రాజకీయాన్ని పట్టించుకునే మనుషులు, అది అర్థమైన మనుషులు ఉంటే బహుశా ఆ సమస్య వచ్చేది కాదేమో. ముక్కుకు చుట్టుగా పోయి పరిపాలన, ధర్మము, రాజ్యాంగము, ప్రజల సంక్షేమము తప్ప ఇంకోటి పట్టని వాళ్ళు ఉండటం కూడా మంచిది కాదేమో బహుశా. నేటి రాజకీయాలు రెండోది, ఇందాక మనం అనుకున్నట్టుగా మన ఎన్నికల వ్యవస్థ ఏమో వెస్ట్ మినిస్టర్ పద్ధతి, ఓటు ఎన్టీ రామారావు గారితో పేరుపడ్డ కూడా ఎన్నుకున్నది ప్రతినిధుల్ని. మేము ఆ ప్రతినిధులకు గౌరవాన్ని ఇచ్చాం, ఏనాడు అగౌరవపరచల. కానీ ఆయన ప్రత్యక్షంగా ఎన్నికైన నాయకుడికి ఏ రకంగా అధికారం బాధ్యతను ఆ రకంగానే భావించాం. అంతేగాని ఎమ్మెల్యేలను రోజువారీగా మేనేజ్ చేయాలి అన్నది మేము మాకు తట్ల. అది ఖచ్చితంగా అంతా అయిపోయిన తర్వాత అర్థమైన విషయం. మన రాజకీయం జరిగే తీరు వేరు, జరగాల్సిన తీరు వేరు, జరిగే తీరు వేరు. రామారావు గారు ముందు నుంచి మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు, మీరు బాగా నిజాయితీగాను నిక్కచ్చిగా ఉంటారు, పని విషయంలో కూడా చాలా నిబద్ధతతో ఉంటారనే ఒక దీంతో మిమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు అని అంటారు. యాక్చువల్లీ మీరు ప్రకాశం జిల్లా కలెక్టర్గా చేసినప్పుడు అప్పుడు అక్కడ ఉన్న మంత్రి ఆయన అల్లుడే, మంత్రి గారు మిమ్మల్ని బదిలీ చేయాలని చాలాసార్లు ఆయన దగ్గరికి వెళ్ళటం, ఆయన ఏమో ఆ ఒక్కటి మినహా ఇంకా వేరే ఏదైనా అడగండి అంటాం, ఇలాంటివి కూడా జరిగినాయి అంటారు. ఒకసారి కొంతమంది ఆంధ్ర ఎమ్మెల్యేలు కాకపోయినా కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళి
మీ మీద ఇది చేశారని చెప్పి అంటారు. ఎలా ఇవన్నీ పట్టించుకో, రాజకీయంలో మన పరిపాలన సహజమే. కానీ ఎన్టీ రామారావు గారితో నాకు ఒక ముఖ్యమంత్రికి అధికారికి ఉన్న సంబంధమే అన్నాడు. నేను విశాఖపట్నంలో జాయింట్ కలెక్టర్ ఉండేవాడిని. అప్పుడు ఆ స్టీల్ ప్లాంట్ ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి నేను చెప్పే అవకాశం, జాయింట్ కలెక్టర్ ముఖ్యమంత్రిని కలవడం ఆయనతో చర్చించడం అరుదు, కలెక్టర్కి ఉంటుంది ఆ సంబంధం. ఇప్పుడు కూడా నేను ఆయనతో కూడా మాట్లాడే అవకాశం కూడా ఎప్పుడు రాలేదు. ఏదో కాకతాళీయంగా ఒకటి రెండుసార్లు కలవటం ఏదో తప్ప నాకేం తెలియదు. కానీ రెండు మూడు జరిగినాయి అన్నాడు అక్కడ. ఉదాహరణకి నిర్వాసితుల కుటుంబాలందరికీ కూడా శిక్షణను ఇచ్చి 8,000 మందికి ఉపాధి కల్పించి ఏర్పాటు చేశానని. అది ఎప్పుడు జరగల. బహుశా ఆయన చెవిని పడి ఉంటుంది, తెలుస్తుంది కదా. క్షేత్రంలో ఏం జరుగుతుంది, పార్టీ నాయకులకి అధికారుల కంటే ఎక్కువ తెలుస్తుంది. వాళ్ళ కోసం అప్పుడు కాలేజీలు కూడా పెట్టించినట్టు ఐటీఐల్లో సీట్లు ఏర్పాటు చేసి ఒక సంవత్సర కాలంలో ఈ దేశ చరిత్రలు ఇంతవరకు ఎప్పుడు జరగల, అప్పటికిప్పటికెప్పుడు జరగల. విశాఖ జిల్లాలో కొన్ని ఇతర కార్యక్రమాల్లో సమర్థంగా చేస్తున్న తీరు ఆయన చేరి ఉంటుంది. ఉదాహరణకి పాముల నాయులు రాష్ట్రం మొత్తానికి సరఫరా చేసేది నాకు బాధ్యత పెట్టారు. అక్కడ ఏదో రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంక్షోభం వస్తే నేను అది ఎంత పెద్ద బాధ్యత అనుకోలే, పనిచ్చారు చేశాను, అంతే. చాలా ఎఫెక్టివ్గా చేశాము, అందరిని ఒప్పించాము, సమర్థంగా జరిగింది. ఇవన్నీ చెవిని పడి ఉంటాయి. దాంతో ఆయనే ఫోన్ చేసి నాకు, బ్రదర్ మిమ్మల్ని మా జిల్లా కలెక్టర్గా వేశానని చెప్పారు, ఫోన్ చేశారు. అప్పటిదాకా నాకు తెలియదు అసలు. అప్పుడు అదే కలెక్టర్లు వేస్తే నన్ను కూడా వేశారు. ఆయన అందరికీ అధికారులకి ఫోన్ చేసి స్వయంగా నేను మిమ్మల్ని వేశాను కలెక్టర్గా అని చెప్పి నాకు ఫోన్ చేస్తూ గర్వంగా మా జిల్లా కలెక్టర్గా వేశానన్నారు. కృష్ణా జిల్లాకి అంటే మీకు తెలుసో లేదో అండి, నా జిల్లా కూడా అదేను, సొంత జిల్లా. అంటే ఏ ఊరు ఏంటి అన్నారు, చెప్పాను. అని మరి సొంత జిల్లాకి వేయటం సరైనది కాదు అంటే, అబ్బాయి మీకు అసలు మీకు వచ్చి బ్రహ్మాండం అనే పేరు ఉంది, మీకు అందరూ చాలా గొప్పగా చెప్తున్నారు, అందుకని మంచివాడు కావాలని మా జిల్లాకి వేసుకున్నాను నేను. మీరు కాదంటే ఎట్లా అన్నారు, కాదు చెడు పేరు వస్తుంది అనవసరంగా, దానివల్ల లాభమే లేదు, నేను అనవసరంగా అపకీర్తి ముట్టుకుంటున్న వాడుతూ వద్దని చెప్పంటే, అప్పుడు ప్రకాశం జిల్లా కలెక్టర్ని కృష్ణాకి పంపించి నన్ను ప్రకాశంకి వేశారు. ఆ రకంగా జరిగింది ప్రకాశం. ప్రకాశంలో నా అదృష్టం కొద్దీ అక్కడ చాలా పెద్ద ఎత్తున నీటిపారుదల పథకం చేపట్టే అవకాశం దక్కింది. అప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ తెలుగు గ్రామీణ క్రాంతి పథకం ఎన్టీఆర్ గారు ప్రవేశపెట్టిన గ్రామీణ క్రాంతి పథకాన్ని రాష్ట్రంలో ఎక్కడ ఉపయోగించరా, ఒక్క ప్రకాశంలో మాత్రమే దాని స్ఫూర్తిని పూర్తిగా ఉపయోగించుకొని దాన్ని పూర్తిగా నీటి వనరులకే కేటాయించి ఎమ్మెల్యేలందరినీ ఒప్పించి దాన్ని చేపట్టాం ఒక వినూత్నమైన రీతిలో. క్రమక్రమంగా అది ఆయనకి చేరి ఉంటుంది, ఫీడ్బ్యాక్ అంతుంది, ఏం జరుగుతుంది. సరే కలెక్టర్ అయిన తర్వాత సహజంగా హైదరాబాద్ వచ్చిన ప్రతి సందర్భంలో కూడా ఆయన కలవటము, ఆయనకు వివరించడము, అక్కడ ఆయన నుంచి ఆదేశాలు కొన్ని తీసుకోవడం, కొంత ఆయన సాయం కావాలి ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన ఆ సాయం తీసుకోవటం అది మామూలుగా జరుగుతుంది. అలాగే పర్యటనకి ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఆయన చూస్తారు కదా, చూసినప్పుడు మిగతా జిల్లాలో ఏం జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది, దానికి అర్థమవుతుంది కదా. ఒక సమర్థమైన నాయకుడికి ఆ జిల్లాలో ఏం జరుగుతుంది, ఇక్కడ జిల్లాలో జరుగుతుంది, అక్కడ తీరేంటి, ఇక్కడ తీరేంటి, ఇవన్నీ అర్థమవుతాయి కదా. సో అక్కడి నుంచి చాలా సన్నిహిత సంబంధం వచ్చినాయి, పూర్తిగా ఆయనకి ఆ విశ్వాసం కుదిరింది. ప్రజల కోసం తక్కువ ఖర్చుతో అతి వేగంగా ప్రజల భాగస్వామ్యంతో అవినీతి లేకుండా పక్షపాతం లేకుండా ఇన్ని జరుగుతున్నాయన్నది ఆయన గుండెని బాగా హత్తుకున్నది. అందుకనే ఆయన 500,000 పథకాలకు కూడా ఆయన ఇనాగరేషన్ చేసి ఆయన సిద్ధపడ్డారు. చాలా ఓపెనింగ్స్కి అప్పుడు 70,000 రూపాయల పథకం, 70,000 రూపాయలు అని కాదు, ఆయకట్టు 1,116 బోర్వెల్ అని పెట్టాం. బోర్వెల్ ఒక బోర్వెల్ అంటే ఏమవుతుంది, ముఖ్యమంత్రి కదా వస్తుంది, 2,800 జరిగిన తర్వాత ఇంకా ఎక్కువ జరిగినాయి. అలాగే మొట్టమొదటి పథకం ఒలిచి గ్రామంలో 500,000 రూపాయలు 300 ఎకరాలకి ఆయన దానికి ఒప్పుకున్నారు. అంటే ఆయనకు అర్థమైంది, ఇది ఊరికే ఫౌండేషన్ స్టోన్ లేయటం కాదు, ఓపెనింగ్ అది కూడా ఎంత తక్కువ ఖర్చు జరిగింది, దానిలో ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది, ఎంత వేగంగా జరిగింది, ఈ అర్థం కాగానే ఉంది ఆయనకి చాలా ఇంగిత జ్ఞానం ఉన్న మనిషి. ఆయనకు ప్రభుత్వం అనుభవం లేకపోవచ్చు కానీ అపారమైన ఇంగిత జ్ఞానం ఉన్నది, జీవిత అనుభవం ఉన్నది. కాబట్టి ఒక్కసారి చూడగానే పసిగట్టగారు. తర్వాత రెండోది, నేను కొంచెం నిర్మోహాటంగా ఉండే వ్యక్తిని. అప్పుడు ఆనాడు కలెక్టర్గా ఉండగానే ఒకటి రెండు సందర్భాల్లో అధికారులని సస్పెండ్ చేయటము లేకపోతే ఇంకోటి ఏదో చేయటం జరిగినాయి. నేను నిర్మోహాటంగా ఆయన దగ్గరికి వెళ్ళి నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పి జరగడానికి వీల్లేదని చెప్పంటే ఆయన చివరికి విషయం తెలుసుకుని మన్నించారు. అప్పుడు హైదరాబాద్ అధికారులు కూడా నాతో కొన్ని నన్ను కోప్పటారు, ఆయన అందరిని సస్పెండ్ చేసి పారేస్తున్నారు ఎన్టీ రామారావు గారు, ఉన్నతాధికారులు సీనియర్ మోస్ట్ పీపుల్ కూడా నువ్వేమో చెప్పలేకపోయి ఇట్లు ఇష్టం వచ్చి ఆయనతో ఫైట్ చేస్తే ఎట్లాగా, అంటే ఉంటే ఉంటుంది పోతే పోతుందండి, ధర్మం కోసం మరి పనిచేయకపోతే ఈ ఉద్యోగం ఎందుకు, నేనే జీతం కోసం వచ్చానా, ఈ పదవి కోసం వచ్చానా అని ఆ స్టాండ్ ఎప్పుడు తీసుకున్నాను నేను. బహుశా అది ఆయనకు అర్థమైంది ఆబ్వియస్గా, కానీ మళ్ళీ తేడా తెలుస్తుంది కదా. అవునవును, మామూలుగా ప్రవర్తన ఎలా జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, ఎందుకోసం ఫైట్ చేస్తున్నారు, ఆ తేడా తెలుస్తుంది కదా. ఆ కారణంగా నన్ను ఎప్పుడు కూడా చాలా వాత్సల్యంతో చూసేవారు ఆయన. అలాగే నేను కూడా చాలా ఫెయిర్గా ఉండేవాడిని. జిల్లాకు వచ్చినప్పుడు
నన్ను పక్కకి తీసుకెళ్ళి జిల్లాలో అంతా పర్యటన అయిపోయిన తర్వాత జయప్రకాష్ గారు అధికారులు అంతా బాగున్నారు, ఎవరు నా మార్చాలో చెప్పండి మార్చి పరద్దాం అన్నారు. లేదని అందరూ బాగానే ఉన్నారు, అంత ఇబ్బంది ఏం లేదు, ఏమైనా ఇబ్బంది ఉంటే నేను చెప్తాను మీకు అన్నాను. అరే మిగతా జిల్లాలో అంతా చండాలంగా ఉన్నారని చెప్తున్నారు, మీరు అంతా బ్రహ్మాండంగా ఉన్నారని చెప్తున్నారు అన్నారు. అంటే ఏముందంటే మన పరిపాలన అన్ని చోట్ల ఒకే రకంగా ఉంటుంది, వాళ్ళతో ఏదో రకంగా మనం పని చేయించుకోవాలి, కానీ ప్రతి వాళ్ళతో గెలికజ్జలు పెట్టుకుని వాళ్ళందరినీ తీసిపారేస్తాం ఊరిపారేస్తాం అంటే పని జరిగేది కాదు. మరీ సమస్య వచ్చి వాడు లొంగకపోతే అవినీతి పూర్తిగా ఉంటే అప్పుడు ఖచ్చితంగా నేను మీకు చెప్తాను వాళ్ళని తీసేద్దాము. అంతేగాని ఇవన్నీ ఆయనకు అర్థమైనవి, సమస్యలు సృష్టించడం కాకుండా సమస్యలు పరిష్కరించడం, పరిష్కరించడం పనులు కూడా చేయడం. ఇప్పుడు ఆ రోజు మీరు మీరున్నప్పుడే అనుకుంటారు కదా, గుళ్ళపల్లి దగ్గర గ్రోత్ సెంటర్ ఒకటి మీరు కలెక్టర్ ఉన్నప్పుడు తర్వాత స్టార్ట్ అయింది. నేను కలెక్టర్ అయిన తర్వాత నేను అక్కడ వెంగళరావు గారితో నాకు చాలా సాన్నిహిత్యం ఉంది. నేను ఆయన కోరాను ఒక్క ఖమ్మంకి ప్రకాశం, సొంత జిల్లా ఖమ్మము నేను కోరాను ప్రకాశంకి వచ్చింది. యాక్చువల్లీ అది ఇప్పుడు ఒక పెద్ద ఇండస్ట్రియల్ ఎస్టేట్ అయింది, అది ఒక 20 ఏళ్ళు పెద్ద ఇది. అది అంటే ఆ విజన్ మీకు అప్పట్లోనే ఇది వెంగళరావు గారు ఆయన నా మాట మన్నించి ఆయన వెంగళరావు గారు నేనంటే చాలా ప్రేమ, ఆయన కూడా అపారమైన అభిమానం చూపెట్టేవాళ్ళు. ఆ కారణంగా నాకు ఎన్టీ రామారావు గారికి మధ్య కొంచెం గొడవలు జరిగేట్టుగా ఏర్పాటు చేశారు మన వాళ్ళు. ఈ ముఖ్యంగా ఒకటి బాగా ఎన్టీ రామారావు గారిని కలచివేసింది, నన్ను బాగా కలచివేసింది ఆ రోజుల్లో రైతుల ఆత్మహత్యలు, ప్రతి రైతుల ఆత్మహత్యలు ప్రకాశం జిల్లాలో భయంకరమైన సంక్షోభం ఉన్నప్పుడు నేను చాలా స్పందించాను, ఒక మనిషిగా స్పందించాను, ఒక అధికారిగానే కాకుండా ప్రాణం వడ్డి చేతనం మన చేతిలో చాలా కొద్దిగానే ఉంది. ప్రకృతి అంత భయంకరంగా ఉంది అంటే బాగా అప్పులు పాలయ్యారండి. అప్పులు పాలవడం అంటే తెల్లదోమ అని ఒకటి వచ్చింది, దాంతోపాటు రెసిస్టెంట్ హీల్ అవుతుంది, శనగ పచ్చ పురుగు మందులకు లొంగనది వచ్చింది, రైతులు పాపం హతాశులైపోయినారు. అప్పుడు ఏదో మామూలుగా మొక్కుబడిగా కాకుండా నేను చాలా ప్రాణం వడ్డి చాలా ప్రయత్నం చేశాను, పెద్ద ఒప్పించాను, ఎన్టీ రామారావు గారిని ఒప్పించాను. ఆయన పూర్తిగా అసలు మనసంతా పెట్టి దానికోసం అని చెప్పని ఆయన కూర్చున్నారు. ఆయనకు అర్థమైంది ఎంత ప్రయత్నం జరుగుతోంది కష్టంలో ఉన్న రైతులను ఆదుకోవటం కోసం, అది ఎంత హేతుబద్ధంగా జరుగుతోంది. తర్వాత రైతులు అంత కష్టంలో ఉన్నా కూడా ప్రభుత్వం మీద కానీ అధికార యంత్రాంగం మీద ఒక్క మచ్చ కూడా లేదు. మామూలుగా ఇలాంటివి జరిగితే వెంటనే హర్తాళ్ళు బంధువులు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఇవన్నీ ఉంటాయి, కానీ రైతులు పూర్తిగా అర్థం చేసుకున్నారు ఈ ప్రభుత్వం పూర్తిగా మా కోసం పనిచేస్తోంది, మా దురదృష్టం వల్ల తప్ప, కానీ ఏం చేయగలిగితే అది జరుగుతుంది నమ్మకం, అది చాలా ఈ దేశంలో చాలా అరుదు మీకు అదంతా ఆయన గమనించారు. ఆ నేపథ్యంలో ఏమైందంటే రైతులను ఆదుకోవడానికి ఒక దానిలో భాగంగా మన దేశంలో పురుగు మందులన్నీ కూడా విఫలమైనప్పుడు కొన్ని కొత్త మందులు ఇతర దేశాల్లో మాత్రమే ఉన్నాయి. అప్పుడు మీరే చొరవ తీసుకుని వాటిని దిగుమతి చేయండి. చొరవ తీసుకుని నేను వెంగళరావు గారు మంత్రి యూనియన్లో, ఆయనకి ఈ సబ్జెక్ట్ సంబంధం లేదు. నాకు ఆ రోజుల్లో ఢిల్లీ ఎలా పనిచేస్తుందో తెలియదు, మన రాష్ట్రం నుంచి మంత్రి నాకు అదొక్కటే తెలుసు. అంతేగాని ఆ శాఖ మామూలుగా ఢిల్లీలో ఏంటంటే ఈ సామ్రాజ్యం వేరు ఆ సామ్రాజ్యం వేరు. నేను ఆయనకి ఫోన్ చేసి పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది, ఈ మందులు డైనటాల్ అని ఒకటి లానేట్ ఒకటి, ఈ మందులు కనుక రాకపోయినట్టయితే రైతులకి వస్తే కొంచెం తట్టుకుంటారు, అది మామూలుగా కొన్ని ఏళ్ళు పడుతుంది, కొన్ని వారాల్లో వచ్చేట్టుగా చేయాలి, మన ప్రజలు మనం ఆదుకోకపోతే ఎందుకంటే అన్యాయం ఇంకేముంటుంది, మీరు చొరవ తీసుకోవాలి నేను చనువుగా చెప్పాను. ఆయనకి చెప్పినప్పుడు నాకు తెలియదు, నాకు గుర్తులేదు, నేను చెప్పిన తీరు ఆవేశం ఆయన నాకట్టుకున్నాయట, అంటే నేను అవసరమైతే ఉద్యోగాన్ని వదిలేస్తానన్న భావం ఆయనకు వచ్చిందట, నాకు తెలియదు. ఆ తర్వాత ఆయన నాకు చెప్పారు, ఆనాడు మిగతా మాటలు ఏమంటే నాకు నేను ఈ విషయం చెప్పిన గుర్తుంది కానీ నాకు మిగతా సంభాషణ జరిగిందో నాకు గుర్తులేదు. ఆయన చెప్పారు నాకు, ఆయన వెంటనే రియాక్ట్ అయ్యాడు. ఆయన దాన్ని ఊరికే మామూలుగా నా సంగ చూద్దామని చెప్పాను, కాగితం పంపించండి వాళ్ళకి పంపిస్తాను అనకుండా అప్పటికప్పుడే ఆయన ఆ రోజు బహుశా గురువారం కానీ శుక్రవారం కానీ, జయప్రకాష్ ఇవాళ శుక్రవారం రేపు సోమవారం నాటికి లేదా మంగళవారం చెప్పారండి డేట్ మూడు రోజుల్లో ఢిల్లీ నుంచి ఒక టీం వస్తుంది నేను పంపిస్తాను, ఐసీఆర్ నుంచి వచ్చి పంపించి ఏర్పాటు చేస్తానంటే ఆయన శాఖ కాదు, ఆయనకి సంబంధం లేదు, ఆయన అంటే ఎంత గొప్ప నాయకుడు ఆయన వెంగళవారం. మీరు ఎగ్జిక్యూటివ్ యూనివర్సిటీ వాళ్ళకి చెప్పి కొంచెం వాళ్ళకి రిసీవ్ చేసుకుని వాళ్ళంతా బ్రీఫ్ చేసి వాళ్ళు జిల్లాలో పర్యటన కూడా చేస్తే ఏర్పాటు మీరు చూసుకోండి, నేను చూసుకుంటాను సార్. నేను వెంటనే ఎగ్జిక్యూటివ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చెప్పాను, మిగతా వాళ్ళు చెప్పాను, ఏర్పాటు చేశాను. ఇదంతా అయిన తర్వాత వెంటనే వాళ్ళు నివేదిక అందించారు, ఒక మంత్రి గట్టిగా కూర్చోగానే ప్రధానమంత్రి మరి ఇంకా వేరే శాఖల మంత్రి ఎవరో నాకు ఎవరో కూడా తెలియదు ఎవరు చేశారు కూడా స్పందించారు. స్పందించి మామూలుగా 3-4 ఏళ్లలో వచ్చేటువంటి అనుమతి 2-3 వారాల్లో వచ్చింది. ఈనాడు పత్రికలో పతాక శీర్షిక వచ్చింది, రాగానే నాకు ఈనాడు పత్రిక
పాత్రికేయులు వచ్చి నాకు మీరు గొప్ప చేశారు నేనేం చేయలేదండి. ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని ప్రధానమంత్రితో ఆనాడు సంబంధాలు లేవు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి జాతీయ స్థాయిలో కాంగ్రెస్కి అసలు ఉప్పు నిప్పులాగా ఉంది. అయినా కూడా ఆయన చొరవ తీసుకుని ప్రధానమంత్రికి స్వయంగా ఉత్తరం రాశారు. ప్రధానమంత్రి గారు స్పందించారు. మన రాష్ట్ర ఎంపీలు గట్టిగా అక్కడ పట్టించుకున్నారు. అందరినీ మించి మన రాష్ట్రం నుంచి మంత్రిగా ఉన్నటువంటి వెంగళరావు గారు ఆయన సొంత పనిగా తీసుకుని ఆయన శాఖ కాకపోయినా కూడా ఆయన పూర్తిగా బాధ్యత తీసుకుని చేయించారు. వీళ్ళందరికీ కీర్తి చెందుతుంది అన్నాను. మర్నాడు పొద్దున్నే నాకు 4:30 to 5 o'clock ఫోన్ వచ్చింది. చీఫ్ సెక్రటరీ గారు నాకు ఫోన్ చేశారు. జయప్రకాష్ ఏంటో మీరు ఏదో ప్రకటన ఇచ్చారంటే మీరు అన్నారు. ఏం ప్రకటన నాకు గుర్తులేదు. నిద్రలేపాడు ఆయన. బెడ్రూమ్లో ఫోన్ ప్రకటన ఉంది, నిద్రపోతాను ఇంకా. అంటే వెంగళరావు గారిని మీరు మెచ్చుకున్నారంట అన్నారు. నాకు గుర్తులేదు. దేన్ని గుర్చండి అన్నాను. ఏదో సమ్ ఫెస్టిసైడ్ ఓహో అదే అని చెప్పని నేను చూడలేదండి. జరిగింది ఇదని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకు జయప్రకాష్ ఏమండి మనకి ముఖ్యమంత్రి గారు చాలా కోపంతో ఉన్నారు సార్. నేను ఫోన్ పెట్టేసా పేపర్ తెప్పించుకున్నప్పుడు చూస్తే నేను చెప్పిందే ఇచ్చారు. అది కొందరు శాసనసభ్యులు వాళ్ళు వీళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి చూసారా ఆయన వెంకటరావు గారిని మెచ్చుకున్నారని చెప్పనేసరికి ఈయన ముఖ్యమంత్రిగా చదవడం అనేది పెద్దగా అలవాట్లేదు ఆయనకి. చెప్పిందే విన్నారన్నమాట. అయిపోయింది, నాకు తెలియదు ఆ సంగతి. ఓ వారం తర్వాత నేను హైదరాబాద్ వచ్చాను అధికార పని మీద. వచ్చినప్పుడు మామూలుగానే సాంప్రదాయం ప్రకారం ముఖ్యమంత్రి గారిని కలిశాను. ఆయనకి జిల్లాలో జరుగుతోంది ఎక్స్ప్లెయిన్ చేశాను. అంతా అయిపోయింది. మామూలుగా ఆయన కాసేపు కూర్చోబెట్టి మాట్లాడేవారు. ఆ సార్ కొద్దిగా ఉభావంగా ఉన్నారు. ఇంకా నేను చెప్పాల్సింది అయిపోగానే మీటింగ్ అయిపోయింది అన్నట్టుగా ఇండికేట్ చేశారు. నేను వెంటనే దానికి వినకుండా ఈ మధ్య మీకు మీ దగ్గర కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు, ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు విన్నాను నన్ను. ఆయన కొంచెం ఆశ్చర్యపోయి ఏమిటి ఈ కుర్రాడు ఇది ఎత్తుకోవాలని చెప్పని అన్నారు. అంటే ఇలా అని చెప్పారు. నాకు చీఫ్ సెక్రటరీ గారు నాకు ఫోన్ చేశారు, నాకు ఆ రకంగా తెలిసింది. అంటే అవును అన్నారు. అంటే మరి మీరు చూసారా అసలు పేపర్లో ఏం వచ్చిందో అన్నాను. ఆయన చదవరా, నా దగ్గర క్లిప్పింగ్ తీసుకెళ్ళాను, చదవండి ఇది, నేను చదివి వినిపించాను. నేను నేపథ్యం చెప్పాను. వెంటనే ఇప్పుడు ఆయన ఏంటంటే మనసు చాలా స్వచ్ఛమైనటువంటిది, అసలు ఏ రకమైన కల్మషం లేనటువంటిది. విషయం తెలియగానే ఎంత ఆప్యాయంగా ఉంటారో మీరు ఊహించలేరు. బట్ ఆయన ఆయన గొప్పతనం అది. మనకి వెంగళరావు గారు కానీ ఎన్టీ రామారావు గారు కానీ అలాగే అక్కడ జాతీయ స్థాయిలో వాజ్పేయి గారు కానీ మరికొన్ని రాష్ట్రాల్లో కొందరు నాయకులు కానీ మనం చాలా తిట్టుకుంటుంటాం నాయకులను. మన ఒక అపరిపక్వమైన ప్రజాస్వామ్యంలో ఒక బీద దేశంలో నిభాయించుకోవటం, ఈ ప్రజల్ని తీసుకెళ్ళటం, ఒక మార్గాన్ని తీసుకెళ్ళడం తాషామాషి విషయం కాదు. చాలా గొప్ప వాళ్ళు అన్నీ పక్కన పెట్టి దేశ ప్రజల కోసం నిరంతరంగా కృషి చేశారు కాబట్టే కొన్నైనా సాధ్యమైన. మరెంతో జరగాలంటే వ్యవస్థలు మార్పులు కావాలి, అందుకోసం ఈ పోరాటంతో. ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు మన లోక్సత్తా వైపు నుంచి కానీ మీ భావి ప్రణాళికల గురించి ఏమైనా బ్రీఫ్గా చెప్తారా? సురేష్, నాకు ఈ 26 ఏళ్ళ నుంచి అంత ఆ మాటకు వస్తే ప్రభుత్వంలో చేరిన నాటి నుంచి 42 ఏళ్ళ నుంచి, ఆ మాటకు వస్తే 1974 నుంచి 48 ఏళ్ళ నుంచి నేను వైద్య విద్యార్థిగా ఉన్నప్పుడు, ఇంకా ఎమర్జెన్సీ కూడా రాలా ఎమర్జెన్సీ పూర్వ నేపథ్యంలో, అప్పటి నుంచి నాకు ఒకటే లక్ష్యం, ఈ దేశంలో ఈ ప్రజాస్వామ్యం ప్రజలకు పనికి రావాలి, ప్రజలకు ఆ ఫలితాలు అందాలి. అది అధికారిగా చేసినా లేకపోతే ఒక పౌర సమాజ ఉద్యమంగా చేసినా ఒక పౌరుడిగా చేసినా నా పనితీరు ఏనాడు మారలా. నా వేషభాషలు మారలేదు, నా ఆలోచన మారలేదు, నా చర్యలు మారలేదు, నేను చేస్తున్న తీరు మారలేదు, ఆ ప్రయత్నం మారలేదు. కాబట్టి ఇవాళ చట్టబద్ధ పాలన కావచ్చు, ఆరోగ్య రంగంలో మౌలికమైన మార్పుల కోసం చెప్పని ఇప్పుడు కోవిడ్ నేపథ్యంలో గట్టి ప్రయత్నం చేస్తున్నాం. విద్యా విధానం మంచి విద్యా విధానం వచ్చింది, దానిలో కూడా లోక్సత్తా పాత్ర తీసుకున్నది. దాన్ని అమలు చేయటం ఇప్పుడు కొంతకాలం పడుతుంది, ఒక 5-10 ఏళ్ళలో దేశంలో ఫలితాలు అందాలి. దానికోసం నిర్విరామ కృషి చేస్తున్నాం. మరి నగరాలు పూర్తిగా పునర్నిర్మాణం కావాలి, మనకి చిన్న పట్టణాలు రావాలి, గ్రామాలకి పట్టణాలకి మంచి దూరం పెరగాలి. అందరూ హైదరాబాద్కో బెంగళూరుకో ఢిల్లీకో వలసపోతుంటే దేశం నాశనం అయిపోతుంది. బీదలు నగరాల్లో బీదలు దుర్భర దారిద్ర్యం అనిపిస్తున్నారు. కాబట్టి నగరీకరణ నమూనా మారాలి. దానికోసం కానీ వ్యవసాయ రంగంలో మౌలికమైన మార్పులు వచ్చి ఆదాయాలు పెరగడం కానీ అధికార వికేంద్రీకరణ కానీ అన్నింటిని మించి సరే సమయం సందర్భం వచ్చినప్పుడు రాజకీయ సంస్కరణ, రాజకీయ పార్టీలు కానీ ఎన్నికల వ్యవస్థ కానీ ఇవే లక్ష్యాలు. దానికోసం నిరంతరం ఇక్కడ ఎప్పుడు శోధన జరుగుతూ ఉంటుంది. నా దగ్గర ఎంతోమంది శిక్షణ పొందుతున్నారు, దేశం లోపల నుంచి దేశం బయట నుంచి వచ్చిన వాళ్ళు కొన్ని వేలాది మంది తయారు చేస్తున్నాను. అంతకు మించి నిరంతరం
అవకాశాన్ని సందర్భాన్ని బట్టి ఆ మార్పుల కోసం పోరాటం జరుగుతుంది. ఫలితాలు సాధిస్తున్నాం, ఇంకా చాలా సాధిస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.